ఐపీఎల్ పదిహేనవ సీజన్ లో భాగంగా ముంబైలోని వాంకెడేష్ స్టేడియంలో కోల్కతా నైట్ రైడర్స్ ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య జరిగిన మ్యాచ్ లో ఢిల్లీ నాలుగు వికెట్ల తేడాతో విజయం సాధించింది మొదట బ్యాటింగ్ చేసిన కోల్కతా నిన్నీత ఇరవై ఓవర్లలో తొమ్మిది వికెట్లు కోల్పోయి నూట నలభై ఆరు పరుగులు చేసింది ఆ జట్టులో నితీష్ రాణ హాఫ్ సెంచరీ చేశాడు ముప్పై నాలుగు బంతుల్లో యాభై ఏడు పరుగులు చేశాడు ఇక నూట నలభై ఏడు పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు ఒక ఓవర్ మిగిలి ఉండగానే ఆరు వికెట్లు కోల్పోయి నూట యాభై పరుగులు చేసింది ఆ జట్టులో డేవిడ్ వార్నర్ ఇరవై ఆరు బంతుల్లో నలభై మూడు పరుగులతో టాప్ నిలిచాడు ఇక తమ ఓటమిపై కేకేఆర్ కెప్టెన్ శ్రేయస్ శ్రేయసయ్యర్ స్పందించాడు ఈ మ్యాచ్ లో మేము చాలా నెమ్మదిగా ప్రారంభించాం ప్రారంభంలోనే రెండు వికెట్లను కోల్పోయాం కానీ ప్రత్యర్థి ముందు ఇలాంటి లో స్కోర్ పనికే రాదు అసలు సాకులు వద్దుగాని ఒక్కసారి వెనక్కి వెళ్లి ఎక్కడ తప్పు జరుగుతున్నాయో అంచనా వేయాలని అయ్యర్ చెప్పుకొచ్చాడు కొన్ని కీలక మార్పులతో జట్టును పటిష్టం చేయాలి సరైన కలయికలను సెటప్ చేయడం తదుపరి మ్యాచ్ లో ఇలాంటి నిర్ణయాలు తీసుకోక తప్పదని అయ్యర్ చెప్పుకొచ్చాడు మాకు ఇంకా ఐదు మ్యాచ్లు మిగిలి ఉన్నాయి తదుపరిగా అన్ని మ్యాచ్ లో గెలిచే సత్తా మాకు ఉందని ధీమా వ్యక్తం చేశాడు అయ్యర్ ఈ సీజన్ లో మాకు అత్యుత్తమ ఆటతో ప్రదర్శించిన ఆటగాడు ఎవడైనా ఉన్నాడంటే అది ఉమేష్ యాదవేనని శ్రేయసయ్యర్ చెప్పుకొచ్చాడు